హాయ్ అండి, దిస్ ఈజ్ అనుష. వెల్కమ్ బ్యాక్ టు మై ట్రెండీ జోన్. ఈరోజు వీడియోలో గ్లాస్ కేక్స్ ఎలా చేసుకోవచ్చు అనేది మీతో నేను షేర్ చేస్తున్నానండి. ఈ గ్లాస్ కేక్ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. గ్లాస్ కేక్ అంటే మనం కేక్ ప్యాన్స్ లేకపోయినా కూడా మన ఇంట్లో కేక్ అనేది చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. సో వీడియో ప్రాసెస్లోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్, మన ఛానల్లోకి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే ప్రాసెస్ చూద్దాం. కేక్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఎగ్స్, మైదా, నెయ్యి, పంచదార, బేకింగ్ సోడా, వెనిలా ఎసెన్స్. ముందుగా ఒక ఎంటీ బౌల్ తీసుకుని దానిలోకి ఒక కప్ నెయ్యిని యాడ్ చేస్తున్నాను. అన్నీ నేను ఈక్వల్ రేషియోలో తీసుకుంటున్నానండి. ఒక కప్ నెయ్యి, ఒక కప్ మైదా, ఒక కప్ ఎగ్స్, ఒక కప్ షుగర్ తీసుకుంటున్నాను. ఈ నాలుగు ఇవి ఈక్వల్గా తీసుకోవాలి. ఇలా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నెయ్యిని బౌల్లోకి తీసుకున్న తర్వాత నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి కేక్ అనేది సాఫ్ట్నెస్ వస్తుందండి. నెయ్యి మనకి 2 మినిట్స్ మిక్స్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత దీనిలోకి షుగర్ యాడ్ చేసుకోవాలి. షుగర్ నేను డైరెక్ట్గా తీసుకుంటున్నానండి, లేదు అంటే షుగర్ని పౌడర్ చేసుకుని కూడా వేసుకోవచ్చు. అలా వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఎక్కువసేపు మిక్స్ చేయని అవసరం లేదండి. సో ఈ విధంగా డైరెక్ట్గా నేను షుగర్ని తీసుకున్నాను. అలా తీసుకున్న తర్వాత షుగర్ కొంచెం మెల్ట్ అయిన తర్వాత దీనిలోకి ఎగ్స్ వేస్తున్నానండి. 2 ఎగ్స్ తీసుకుంటున్నాను. 2 ఎగ్స్ మనకి బ్రేక్ చేశాక బౌల్ వస్తుందండి. నేను చూపించిన నెయ్యి వేసుకున్న బౌల్తోనే తీసుకున్నాను. సో ఇవన్నీ వేసాక వీటిని బాగా సాఫ్ట్గా వచ్చే విధంగా మిక్స్ చేసుకోవాలి. ఈ మిక్సింగ్ మనకి ఇక్కడ ఎలక్ట్రికల్ బ్లెండర్ ఉంటే చాలా త్వరగా అయిపోతుందండి. ఈ వీడియో నేను వితౌట్ ఓవెన్, వితౌట్ కేక్ ప్యాన్, వితౌట్ బ్లెండర్ అనేది మీకు నేను కేక్ ఎలా తయారు చేసుకోవచ్చు అనేది చూపిస్తున్నాను కదండి. అందుకని హ్యాండ్తోనే ఈ విధంగా చేస్తున్నాను. మనకి షుగర్, నెయ్యి అన్నీ వేసాక ఈ విధంగా ఉందండి. సో దీనిలో మైదా యాడ్ చేసుకోవాలి. మైదా యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 5 to 10 మినిట్స్ పాటు బాగా మిక్స్ చేసుకోవాలి. అప్పుడు కేక్ అనేది మనకి పర్ఫెక్ట్గా వస్తుందండి. చాలా సాఫ్ట్గా టేస్టీగా వస్తుందండి. కేక్ ఎప్పుడు కూడా మనకి సాఫ్ట్గా ఉంటేనే తినడానికి బాగుంటుంది. దానికి తగ్గట్టుగా సరిపడిన స్వీట్ అంతా ఈక్వల్గా ఉండాలంటే ఈ విధంగా ఫాలో అయితే చాలా బాగా వస్తుందండి మనకి. సో ఈ విధంగా మనకి కేక్ బ్యాటర్ అనేది 4 ఇంగ్రీడియంట్స్ వేసాక ఇలా ఉంటుందండి. దీనిలోకి బేకింగ్ సోడా యాడ్ చేసుకోవాలి ఒక 1/2 టేబుల్ స్పూన్, ఒక 2 డ్రాప్స్ వెనిలా ఎసెన్స్ ఇలా యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోండి. వెనిలా ఎసెన్స్ లేకపోతే వెనిలా ఎసెన్స్ ప్లేస్లో లవంగం పౌడర్ ఉంటుంది కదండి, ఇలాచీ పౌడర్ అంటారు, దాన్ని యాడ్ చేసుకోండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి గుడ్ అనేది నీసువాసన ఉంటుంది కదండి, అది లేకుండా కేక్ అనేది మంచి ఫ్లేవర్లో ఉంటుందండి. సో ఫైనల్లీ మనకి బ్యాటర్ అనేది కలర్ చేంజ్ అయింది కదా, ఇందాక యెల్లో కలర్లో ఉంది, ఇప్పుడు కొంచెం కలర్ చేంజ్ అయింది కదండి. సో ఈ విధంగా మనం మిక్స్ చేసే కొద్దీ కలర్ అనేది కూడా చేంజ్ అవుతుంది. ఈ విధంగా ఉండాలండి ఫైనల్లీ మనకి కేక్ బ్యాటర్. దాన్ని ఒక 20 నిమిషాల పాటు రెస్ట్ ఇచ్చేయండి. ఈలోపుగా మీరు వేటిలో ఏ గ్లాసెస్లో అయితే కేక్ చేయాలనుకుంటున్నారో ఆ కేక్ ఆ గ్లాసెస్ని తీసుకుని అడుగు భాగంలో ఇలా బట్టర్ పేపర్ని ప్లేస్ చేసుకోండి. ఈ బట్టర్ పేపర్ ఎలా చేయాలనేది కూడా నా ఛానల్లో వీడియో ఉందండి, ఒకసారి చెక్ చేయండి. ఇలా బట్టర్ పేపర్ అరేంజ్ చేసుకున్నాక నెయ్యి అప్లై చేశానండి. తర్వాత ఈ విధంగా మైదాతో గ్లాస్ మొత్తం కోట్ చేసుకోవాలి. ఇలా కోట్ చేసుకుని 2 గ్లాసెస్ని రెడీగా ఉంచుకోవాలి. నేను తీసుకున్న బ్యాటర్ అనేది 2 గ్లాసెస్కి సరిపోతుందండి. నేను తీసుకున్న రేషియో క్వాంటిటీస్ అన్నీ కూడా ఈ విధంగా 2 గ్లాసెస్లో మనం అరేంజ్ చేసుకోవాలి. గ్లాస్లో వేసుకునేటప్పుడు గ్లాస్కి 2 ఇంచెస్ గ్యాప్ ఉండే విధంగా చూసుకుని ఈ బ్యాటర్ అనేది వేసుకోవాలండి. ఫుల్గా వేసేయడం వల్ల ఏమవుతుందంటే కేక్ పొంగుతున్నప్పుడు మనకి ఈ బ్యాటర్ అనేది బయటకు వచ్చేసింది. అలా రాకుండా ఉండాలి అంటే మనం గ్యాప్ ఇచ్చి వేసుకోవాలండి. ఆ గ్యాప్లో ఏంటంటే కేక్ పొంగి చక్కగా మనకి కుక్ అయ్యి రెడీగా ఉంటుందండి. సో ఈ విధంగా అరేంజ్ చేసుకున్న తర్వాత మనం స్టవ్ వెలిగించుకుని వెడల్పుగా ఉండే కుక్కర్ పెట్టుకుని దానిలో ఇలా స్టాండ్ పెట్టుకోవాలి. స్టాండ్ పెట్టుకున్నాక ఒక 2 మినిట్స్ పాటు దీన్ని హీట్ అవనివ్వాలి. ఇలా హీట్ అయిన తర్వాత మనకి ముందుగా మనం గ్లాసెస్లో కేక్ బ్యాటర్ వేసుకుని రెడీగా ఉంచుకున్నాం కదండి, అవి ఇక్కడ ప్లేస్ చేసుకోవాలి. సో కేక్ బ్యాటర్ అనేది ఇక్కడ గ్లాస్ గ్యాప్ చూసుకోండి, ఆ విధంగా వేసుకోవాలి. ఆ గ్యాప్ అనేది కేక్ మనకి పొంగుతుందండి. ఇంకొక విషయం ఏంటంటే మనకి ఈ కేక్ మనకి రెడీ అయిపోయాక గ్లాస్ నుంచి చాలా ఈజీగా వస్తుందండి. కుక్ అయిపోయి చల్లారిన తర్వాత గ్లాస్ని ఇలా ట్యాప్ చేస్తే మనకి కేక్ అనేది వచ్చేస్తుంది. సో ఇక్కడ ఏంటంటే చాకో చిప్స్ వేస్తున్నానండి. చాకో చిప్స్ వీడియో కూడా మన ఛానల్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. సో ఇక్కడ వచ్చేసి 2 టీ ఫ్రూటీ వేసానండి ఇంకో గ్లాస్లో. సో ఈ విధంగా మనం గ్లాసెస్ని అరేంజ్ చేసుకున్నాక లిడ్ క్లోజ్ చేసుకోవాలి.
లిడ్ క్లోజ్ చేసుకున్న తర్వాత మనకి లిడ్కి చిన్న హోల్ ఉంది కదండి, ఆ హోల్ దగ్గర మైదా పిండిని కలుపుకుని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా కవర్ చేయండి. అలా కవర్ చేయడం వల్ల కేక్ అనేది చక్కగా బేక్ అయ్యి ఉంటుందండి. ఈ బేకింగ్ ప్రాసెస్ అనేది ఒక 40 మినిట్స్ పాటు పడుతుంది. లో ఫ్లేమ్లో చేసుకోవాలి. ఫైనల్లీ మనకి కేక్స్ ఈ విధంగా వస్తాయండి. ఇలా వచ్చిందాన్ని తీసుకుని గ్లాస్ టర్న్ చేసి ట్యాప్ చేస్తే మనకి కేక్ అనేది వచ్చేస్తుందండి. దాన్ని ఈ విధంగా మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవడమే. కేక్ అనేది చాలా సాఫ్ట్గా టేస్టీగా వచ్చిందండి. సో ఇక్కడ చూపిస్తున్నాను కదా, చాలా సాఫ్ట్గా ఉందండి. ఫైనల్లీ మనకి కేక్ గ్లాస్ కేక్స్ రెడీ అయిపోయినాయండి. వాటి లుక్ ఈ విధంగా ఉంది. ఒక గ్లాసులో కేక్ని మాత్రమే మీకు కట్ చేసి చూపించానండి. ఇంకో కేక్ పక్కన గ్లాస్ కనబడుతుంది కదా, దాంట్లోనే ఉంది. ఈరోజు వీడియో ఇది ఫ్రెండ్స్. మీకు కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. థ్యాంక్ యూ.